ఎవరైనా వాళ్ళ ఫోన్స్లో కానీ మానిటర్స్లో కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఒక షోరూమ్కి వెళ్ళి టీవీలో సినిమా చూసినప్పుడు లేకపోతే ఒక డెమో వీడియో చూసినప్పుడు మనం చూడగానే చెప్పగలుగుతాం, ఇది నార్మల్గా కాకుండా చాలా స్మూత్గా ఉందని మరియు చాలా క్లియర్గా ఉందని. మనం ఫోన్స్, టీవీస్, మానిటర్స్ కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు స్పెసిఫికేషన్స్లో 60Hz, 90Hz, 144Hz, 240Hz, 480Hz ఇలాంటి నెంబర్లు చూస్తూ ఉంటాం. ఇది రీఫ్రెష్ రేట్స్. అసలు రీఫ్రెష్ రేట్ అంటే ఏంటి? ఎక్కువ రీఫ్రెష్ రేట్ ఉండడం వల్ల ఎక్కువగా స్మూత్గా ఎందుకు కనబడుతుంది, ఎంత రీఫ్రెష్ రేట్ ఉండేవి సరిపోతాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్ అఖిలేష్ కూల్ అప్డేట్స్. రీఫ్రెష్ రేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్పై మనం టీవీ కానీ మానిటర్, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏదైనా కూడా ఆ స్క్రీన్పై ఒక్క సెకండ్కి ఎన్నిసార్లు అయితే కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుందో దానినే రీఫ్రెష్ రేట్ అంటారు. దీనిని మనం హెడ్జ్లో కొలుస్తాం. ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అన్నింటినీ హెడ్జ్లో కొలుస్తారు. సో 60Hz ఉందంటే ఒక్క సెకండ్లో 60 times కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోగలుగుతుంది. 120Hz అంటే ఒక సెకండ్కి 120 times కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోగలుగుతుంది. ఫాస్టర్ అప్డేట్ టైం ఉంటే లాటెన్సీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 60Hz డిస్ప్లే రిఫ్రెష్ అవ్వడానికి 16.6 milliseconds పడితే ఒక 120Hz డిస్ప్లే రిఫ్రెష్ అవ్వడానికి 8.3 milliseconds మాత్రమే పడుతుంది. ఇక్కడ 60Hz డిస్ప్లే కంటే 120Hz డిస్ప్లేలోనే విజువల్స్ చాలా స్మూత్గా కనిపిస్తాయి, ఎందుకంటే అది 60 కంటే ఎక్కువ స్పీడ్లో రిఫ్రెష్ అవుతుంది కాబట్టి. కొన్ని సంవత్సరాల క్రితం టీవీస్, మానిటర్స్ సిఆర్టీ టెక్నాలజీస్లో పనిచేసేవి వాడేవాళ్ళం, పెద్ద బాక్స్ లాగా కనిపించేది. దీంట్లో వెనుక ఎలక్ట్రానిక్ బీమ్, ముందు ఫాస్ఫరస్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ స్క్రీన్పై ఎలక్ట్రానిక్ బీమ్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకటే సింగిల్ డాట్ మొత్తం మన స్క్రీన్లో కనిపించే దాన్ని మనకి కనబడేలా చేస్తుంది. సో రీఫ్రెష్ రేట్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, లేకపోతే మనకి ఫ్లిక్కర్ కనిపిస్తుంది. దీంతో పాటు మనకి వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది పైనుండి స్వీప్ చేస్తూ కింద వరకు వస్తుంది ఎలక్ట్రానిక్ బీమ్, అది కింద వచ్చే వరకు పైన డిమ్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రానిక్ బీమ్ చాలా ఫాస్ట్గా పైన డిమ్ అయ్యే లోపల మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. సిఆర్టీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ ఇమేజ్ చూపిస్తున్నా కూడా రీఫ్రెష్ రేట్ అంతే ఫాస్ట్గా ఉండాలి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ బీమ్ ఫాస్ఫరస్ని టచ్ అవ్వకపోతే ఇమేజ్ డిమ్ అయిపోతుంది. అదే కనుక మనం లేటెస్ట్గా వచ్చిన ఎల్ఈడిస్, ఎల్సీడీస్ టెక్నాలజీతో వచ్చిన మానిటర్స్తో కానీ టీవీస్లో కానీ చూస్తే అన్ని పిక్సెల్స్ ఒకటేసారిగా అప్డేట్ అవుతాయి. ఇండివిజువల్ పిక్సెల్ తన సొంత లైట్తో గ్లో అవుతుంది, లేకపోతే బ్యాక్ లైట్తో గ్లో అవుతుంది, కానీ దానంతట అదే దాని వాల్యూని అప్డేట్ చేసుకుంటుంది. ఒక డిస్ప్లే మొత్తం ఒకేసారి రిఫ్రెష్ అవ్వదు, ఒక్కొక్క హారిజంటల్ రోలో ఉన్న పిక్సెల్ ఒకదాని తర్వాత ఒక రో అలా టోటల్గా డిస్ప్లే మొత్తం రిఫ్రెష్ అవుతుంది, కానీ అది మనం అబ్జర్వ్ చేయలేనంత స్పీడ్లో జరుగుతుంది. నిజానికి రీఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల నార్మల్గా ఫోన్స్ వాడే వాళ్ళకి ఏం పెద్ద లాభం ఉండదు, ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది యూజ్ చేసే అప్లికేషన్స్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్ వాటికి రీఫ్రెష్ రేట్ మన డిస్ప్లేకి ఎంత ఉన్నా సరే అవి మాత్రం 60Hz లోపలే పనిచేస్తాయి. వీడియోస్ కూడా చాలా వరకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అయిన 24 frames per second వస్తాయి, అంటే 24Hz స్పీడ్తో వీడియోస్ పనిచేస్తాయి. కాబట్టి ఒక 60Hz డిస్ప్లే వాటికి చాలా ఎక్కువ. ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేస్ అన్నీ గేమింగ్కి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి. గేమ్స్లో లాటెన్సీ ఎంత తక్కువగా ఉంటే గేమ్ ప్లే అంత స్మూత్గా ఉంటుంది, ల్యాగ్ లేకుండా ఉంటుంది. కానీ మొబైల్స్లో ఎక్కువ రీఫ్రెష్ రేట్ ఉండడం వల్ల ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది, మెయిన్గా బ్యాటరీ ప్రాబ్లం. ఒక 120Hz డిస్ప్లే ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి బ్యాటరీ కన్జంప్షన్ పెరిగిపోయి బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఫోన్స్లో ఈ రీఫ్రెష్ రేట్ వల్ల బ్యాటరీ డ్రైన్ అవ్వడం చాలామంది యూజర్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఓవరాల్గా డిస్ప్లే క్లారిటీ అనేది రీఫ్రెష్ రేట్ ఒక్కదానిపై డిపెండ్ అయి ఉండదు. పిక్సెల్ డెన్సిటీ,
కాంట్రాస్ట్, పిక్సెల్ రిజల్యూషన్ ఇలాంటివి కూడా డిస్ప్లే క్వాలిటీలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. రీఫ్రెష్ రేట్ అనేది వాటికి ఒక యాడ్ ఆన్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రీఫ్రెష్ రేట్ గురించి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.